పవన్ కళ్యాణ్ పై మహేష్ కత్తి 6 ప్రశ్నలకు సమాధానం ఇదే. పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య సంబంధంపై మహేష్ కత్తి 6 ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆ 6 ప్రశ్నలు ఏమిటంటే, పూనమ్ కౌర్కు చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా ఎలా లభించింది, తిరుమలలో పవన్ గోత్రం పేరుతో పూజ చేసింది నిజం కాదా, పవన్ కళ్యాణ్ మోసం చేశాడని పూనమ్ కౌర్ ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా, ఆసుపత్రి బిల్లు ఎవరు చెల్లించారు, పూనమ్ కౌర్ తల్లిని కలిసి పవన్ ఏం చెప్పాడు, ఏం ప్రామిస్ చేశాడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎందుకు కోపం, క్షుద్ర మాంత్రికుడు నరసింహతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సమాధానాలు ఇచ్చారు. జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజుల్లో కమిలినీ ముఖర్జీ పాత్రకు ముందుగా పూనమ్ కౌర్ను తీసుకున్నారు. అప్పుడే సినీ కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ కౌర్కు పవన్ పక్కన నటించే అవకాశం రావడం పెద్ద ఆఫరే. ఆ సమయంలో డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోయినా తన వద్దకు వచ్చిన మిగతా సినిమాలనే పూనమ్ వదిలేసుకుంది. సినిమా షూటింగ్ ప్రారంభంలో పూనమ్ పాల్గొంది కూడా. అయితే అప్పటికి కమిలినీ ముఖర్జీకి మంచి క్రేజ్ ఉండడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పూనమ్ కౌర్ పాత్రకు కమిలినీ ముఖర్జీని తీసుకున్నారు. ఇలా యాక్టర్లను తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వడం చాలా సినిమాల్లో జరిగేదే. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఈ పరిస్థితి ఎదురైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడే ఫామ్లోకి వస్తున్న పూనమ్ కౌర్ తనను పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాల నుంచి తప్పించడంతో మానసికంగా కంగుతుంది. తన కెరీర్ గ్రా పడిపోవడానికి త్రివిక్రమ్ కారణమని బాధపడింది. అప్పటి నుంచే త్రివిక్రమ్ అంటే పూనమ్కు కోపం. ఒక్కసారిగా తన కెరీర్ గ్రా పడిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆమెను కలిసి విషయం అడిగారు. ఆమెకు ఆ స్థితి రావడానికి పరోక్షంగానైనా తను కూడా కొంత కారణమని గ్రహించిన పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో ఆసుపత్రి బిల్లు కట్టారు. పూనమ్ కౌర్ కెరీర్కు తాను అండగా ఉంటానని ఆమె తల్లిని కలిసి హామీ ఇచ్చారు. తన వంతు సాయం చేస్తారని చెప్పారు. ఆ హామీ మేరకే ఆమెను చేనేత బ్రాండ్ అంబాసిడర్గా రికమెండ్ చేశారు. ఇవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ కత్తికి ఇచ్చిన సమాధానాలు. వాస్తవానికి పూనమ్ కౌర్ దీనిపై స్పందించవచ్చునని, అయితే రేపు మరొకరు వచ్చి కాజోల్ మీదో సమంత మీదో ఇలాంటి ఆరోపణలు చేసి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తారని అంటున్నారు.